అందరికీ నమస్కారం. అవకాశాల కోసం ఆడతనాన్ని కూడా అమ్మేసుకున్న నువ్వు కూడా మాట్లాడుతున్నావా పోతులు సునీత? ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళగానే ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే పార్టీ కోసం ఏ మాత్రం పని చేయకుండా ఒక మగువగా ఎంత మందికి మందు పోసుంటే ఈ రోజు ఈ స్థాయికి వచ్చావు సునీత. ఎందుకంటే ఖచ్చితంగా నీలాంటి ఆడది తెలుగుదేశం పార్టీలో పని చేయదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ తెలుగుదేశం మహిళా నాయకురాలు కూడా ఇట్లా మాట్లాడదు. ఈ స్థాయికి దిగజారిపోయి మాట్లాడావు అంటే ఖచ్చితంగా అనుభవం రూపేణా మాట్లాడుంటుంటావు. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎంతమందికి ఈరోజు ఒక మగువగా మందు పోసుంటే ఈ స్థాయికి వచ్చావో అర్థం కావట్లా. ఈరోజు రాష్ట్రంలో ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని నీ స్వార్థం కోసం ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేకపోయినా వాళ్ళని లాగి మాట్లాడుతున్నావు అంటే ఎంత దిగజారిపోయి ఉంటే నైతికంగా ఈ మాటలు వస్తున్నాయి. ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం సునీత, నీ యొక్క అనుభవం ఇన్నాళ్ళుగా అంటే పార్టీ మారిన దగ్గర నుంచి ఒక మగువగా వైఎస్ఆర్సీపీ మగాళ్ళకి మందు పోస్తూ అనుభవాన్ని నెమరు వేసుకుంటున్నావు కాబట్టి ప్రెస్ మీట్లో టక్కున అలాంటి మాటలు వచ్చాయని. ఇంతకన్నా దిగజారి మాట్లాడితే గనక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళ సత్తా ఏంటో నీకు ఆల్రెడీ తెలుసు. ఖచ్చితంగా వాళ్ళందరూ బుద్ధి అయితే ఖచ్చితంగా చెప్తారనేది గుర్తుపెట్టుకో. అందరికీ నమస్కారం. అవకాశాల కోసం ఆడతనాన్ని కూడా అమ్మేసుకున్న నువ్వు కూడా మాట్లాడుతున్నావా పోతులు సునీత? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళగానే ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే పార్టీ కోసం ఏమాత్రం పని చేయకుండా ఒక మగువగా ఎంత మందికి మందు పోసుంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చావు సునీత. ఎందుకంటే ఖచ్చితంగా నీలాంటి ఆడది తెలుగుదేశం పార్టీలో పనిచేయదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ తెలుగుదేశం మహిళా నాయకురాలు కూడా ఇట్లా మాట్లాడదు. ఈ స్థాయికి దిగజారిపోయి మాట్లాడావు అంటే ఖచ్చితంగా అనుభవం రూపేణా మాట్లాడుంటుంటావు. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎంతమందికి ఈరోజు ఒక మగువగా మందు పోసుంటే ఈ స్థాయికి వచ్చావో అర్థం కావట్లా. ఈరోజు రాష్ట్రంలో ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని నీ స్వార్థం కోసం ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేకపోయినా వాళ్ళని లాగి మాట్లాడుతున్నావు అంటే ఎంత దిగజారిపోయి ఉంటే నైతికంగా ఈ మాటలు వస్తున్నాయి. ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం సునీత, నీ యొక్క అనుభవం ఇన్నాళ్ళుగా అంటే పార్టీ మారిన దగ్గర నుంచి ఒక మగువగా వైఎస్ఆర్సీపీ మగాళ్ళకి మందు పోస్తూ అనుభవాన్ని నెమరు వేసుకుంటున్నావు కాబట్టి ప్రెస్ మీట్లో టక్కున అలాంటి మాటలు వచ్చాయని. ఇంతకన్నా దిగజారి మాట్లాడితే గనక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళ సత్తా ఏంటో నీకు ఆల్రెడీ తెలుసు. ఖచ్చితంగా వాళ్ళందరూ బుద్ధి అయితే ఖచ్చితంగా చెప్తారనేది గుర్తుపెట్టుకో.